ఈ నెల 30న పెద్దపల్లిలో నిర్వహించే శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవానికి కాల్వ శ్రీరాంపూర్ మండలం నుంచి అధిక సంఖ్యలో తరలి వెళ్లారని కాల్వ శ్రీరాంపూర్ జడ్పీటీసీ వంగల్ తిరుపతి రెడ్డి కోరారు. స్వామివారి కళ్యాణ మహోత్సవానికి సంబంధించిన కరపత్రాలను జడ్పీటీసీ వంగల్ తిరుపతి రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ చదువు రామచంద్రారెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి కరపత్రం విడుదల చేశారు. అనంతరం ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షునిగా ఎంసాని రాఘవులు, ప్రధాన కార్యదర్శిగా కొల్లేటి అశోక్ ఏకగ్రీవంగా ఎన్నిక కాగా జడ్పీటీసీ వంగల్ తిరుపతి రెడ్డి వారిని శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తున్నారని, కాల్వ శ్రీరాంపూర్ మండలం నుంచి అధిక సంఖ్యలో భక్తులు హాజరై కళ్యాణ మహోత్సవాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు. శ్రీరాంపూర్ మండలం నుంచి, శ్రీరాంపు హెడ్కోటర్ నుంచి అన్ని గ్రామాల నుంచి కూడా ఆ వెంకటేశ్వరుని రణ కటాక్షాలు పొందడానికి మీరందరూ కూడా దంపతులతోని రావాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం. ఆ లడ్డు కూడా మీకు అందరికి కూడా ప్రతి జంట కూడా ఒక లడ్డు రావడం జరుగుతుంది. కనుక ఆ లడ్డు ప్రసాదాలు తీసుకొని ఆ ఒక ఏదైతే తిరుమల తిరుపతి స్వామివారి కన్నా కటాక్షాలు పొందాలని కోరుకుంటున్నాం.